जबरदस्त कमेडियन हरी दारी तप्पाडु शेषाचलम अडवुल बाट पट्टाडु अक्कड नुंची बेंगळूरुकु रूट प्रिपेर चेसुकुन्नाडु कानी कालं कलिसिराक पोलीसुल बारिन पड्डाडु వాళ్ళ నుంచి త్రుటిలో తప్పించుకున్న హరి బండారమంతా పోలీసులకు తెలిసిపోయింది. అసలేం జరిగింది ఈ స్టోరీలో చూద్దాం. చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం పట్టుబడింది. పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ అంతర్జాతీయ స్థాయి క్వాలిటీ కలిగిన నాణ్యమైన ఎర్రచందనం దుంగలుగా గుర్తించారు. వీటిని విదేశాలకు తరలించబోతున్నారని తెలుసుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో ఉన్న ట్విస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జబర్దస్త్ కమిడియన్ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఈ బండారం బయటపడింది. పొంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ మరంపల్లి వద్ద రెండు వాహనాల్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న కొందరు దుండగులు తారసపడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా స్కార్పియో వ్యాగనార్ వాహనాల్లో వీటిని తీసుకెళ్తున్నారు. అయితే పోలీసులు అనుమానంతో ఈ వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. అదే సమయంలో ఆ వాహనాల్లో ఉన్న వాళ్లు దిగి మెరుపు వేగంతో పరారయ్యారు. అయితే డ్రైవర్ కిషోర్ మాత్రం పట్టుబడ్డాడు. స్మగ్లింగ్ గ్యాంగ్ లో దొరికిన డ్రైవర్ కిషోర్ ను ప్రశ్నించి వాళ్ళు కీలక వివరాలు రాబట్టారు. స్కార్పియో వ్యాగనార్ వాహనాల్లో ఇప్పుడు తరలిస్తున్న ఎర్రచందనం అత్యంత నాణ్యమైనదని పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ఈ ఎర్రచందనాన్ని మొదట బెంగళూరులోని కటికనహల్లకి తరలిస్తున్నారని, అక్కడి నుంచి విదేశాలకు స్మగ్లింగ్ చేస్తారని విచారణలో తేల్చారు. మొత్తం 19 ఎర్రచందనం దుంగలను సీజ్ చేశామని, ఇవన్నీ ఏ గ్రేడ్ క్వాలిటీ దుంగలని గుర్తించారు. వీటి విలువ 60 లక్షల రూపాయల దాకా ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ లో జబర్దస్త్ కమెడియన్ హరి కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హరి కూడా స్మగ్లింగ్ చేస్తున్న వాహనాల్లో ఉన్నాడని, అయితే అటవీశాఖ పోలీసులను చూసి పారిపోయాడని పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ జబర్దస్త్ కమెడియన్ హరిపై గతంలో తిరుపతి కాణిపాకం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు తెలిపారు. హరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ వెల్లడించారు. కాగా జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ ద్వారా హరి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు. హరికి పలువురు స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. శేషాచలం ఫారెస్ట్ నుంచి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ బెంగళూరుకి జరుగుతుంది. మోరంపల్లి బస్టాప్ వద్ద పొంగనూరు ఇన్స్పెక్టర్ మసూద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ వాళ్ళ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక రెండు వెహికల్స్ లో కొంతమంది వ్యక్తులు రెడ్ శాండిల్ తీసుకొని రావడం జరిగింది. మన పోలీస్ సిబ్బందిని చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దాంట్లో ఒక డ్రైవర్ కిషోర్ అనే అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ రెండు వెహికల్స్ లో సుమారుగా 19 ఏ గ్రేడ్ క్వాలిటీ రెడ్ శాండిల్ దొంగలు దొరకడం జరిగింది. దీంట్లో ఈ కిషోర్ అనే అతన్ని విచారిస్తే కామెడీ షోలో షోలో నటించే జబర్దస్త్ హరి అని ఒక వ్యక్తి ఈ దొంగలన్నీ కూడా ఇతని ద్వారా బెంగళూరుకు పంపిస్తున్నట్టుగా ఈ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఈ హరి అనే అతన్ని కోసము గాలిస్తున్నాము. దీని వెనక ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరినీ కూడా విచారణలో తేల్చాల్సి ఉంది. ఈరోజు అరెస్ట్ చేసిన కిషోర్ ను రిమాండ్కు పంపడం జరుగుతుంది. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే తనిఖీలు నిర్వహించామని డిఎస్పీ తెలిపారు. ఈ స్మగ్లింగ్ గ్యాంగ్ వెనుక ఇంకా ఎవరున్నారు, మేస్త్రులెవరు, కూలీలెవరు అన్నది తేలాల్సి ఉందని, ఆ దిశగా విచారణ చేపట్టామని పరమనేరు డిఎస్పీ వెల్లడించారు.